అందరి కష్టపడి సంపాదించిన డబ్బులో నుండి థర్డ్ ఎర్నింగ్ మనీ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు భారతీయుల ప్రతి ఒక్కరు అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు భారతదేశం మొత్తంలో 9-10 కోట్ల కంటే మంది ఎక్కువ లేరు. అందులో ఉద్యోగస్తులే 5-6 కోట్లు ఉంటారు. మిగతా 3-4 కోట్ల మంది ఎక్కువ డబ్బు చెల్లించేవాళ్ళు అంటే హై ట్యాక్స్ కట్టేవాళ్ళు. వాళ్ళకు భారతదేశం 130 కోట్ల మంది వాళ్లకు నిజంగా రుణపడాల్సిన అవసరం ఉంది. మిగతా 130 కోట్ల మందిలో 9-10 కోట్ల మంది 120 కోట్ల మంది కూడా ఆదాయ పన్ను చెల్లింపుదారులుగా మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆదాయ చెల్లింపు మారాల్సిందంటే ఆదాయ పన్ను చెల్లించాలంటే ఒక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటే ప్రతి వ్యక్తి బాగుండాలని కోరుకుంటుంది. ఎందుకొరకంటే వాళ్ళు సంపాదిస్తేనే ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వస్తేనే ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది దేశానికి. కాబట్టి ప్రతి వ్యక్తి ఇప్పుడు సింగపూర్లో చూస్తుంటే మన 90% ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, అమెరికాలో చూస్తుంటే 66%, యూరప్ కంట్రీస్లో చూస్తుంటే 65-70% ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, మన దగ్గర మాత్రం 9-10% కంటే ఎక్కువ లేరు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తను సంపాదించిన దాంట్లో నుంచి ఒక 20% ఆ ప్రభుత్వానికి పన్ను రూపాయలు చెల్లిస్తే ఇప్పుడున్న చెల్లించే వాళ్ళకి కూడా కొన్ని మినహాయింపు దొరికే అవకాశం ఉంది. అదే ప్రభుత్వం యొక్క రెవెన్యూ పెరిగినప్పుడు మనకు వచ్చే వసతులు కానీ రక్షణ కానీ సదుపాయాలు కానీ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భారతీయ ఆర్థిక అభివృద్ధికి దోహదపడే అవకాశం కూడా ఉంటుంది.